జీడీ కార్మికులు భారీ యంత్రాలు వద్ద కార్మికుల కడుపు కొట్టొద్దు అంటూ గత 16 రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు 16వ రోజు రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ సిదిరి అప్పలరాజు నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. భారీ సభ పెట్టి సభలో జీడీ కార్మికుల కోసం అన్ని కార్మిక చట్టాలను అమలు చేస్తామని, మీకు న్యాయం జరగని సమక్షంలో మీతో పాటు నేను కూడా నిరాహార దీక్షలో పాల్గొంటానని హామీ ఇచ్చారు. ఏకాభిప్రాయానికి వీళ్ళందరూ వచ్చారు. ఆ కమిటీని మేము తక్షణమే కన్స్టిట్యూట్ చేసి ఆ కమిటీకి వారానికో 2 వారాలకో 3 వారాలకో ఆ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వివరాలు అందజేసి ఎంతమందికి మనకి ఉపాధి పోతుంది లేదా ఎంతమందికి వాళ్ళు అదనంగా ఉపాధి ఇస్తున్నారటువంటి అంశాలను మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటి అంశం మీద వీళ్ళందరికీ కూడా ఏకాభిప్రాయం వచ్చింది. ఈ అంశాలు మీకు తెలియజేయడానికి వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు వెనకడు చేస్తున్నాడు. మరి వాళ్ళందరి తరఫున నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి అలాగే మరొక మాట, ఈ పెద్ద ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఇది కానీ మీరు పనిచేస్తున్నటువంటి చిన్న చిన్న ఫ్యాక్టరీల నుంచి రానట్స్ అంటే జీడి పిక్కలు తీసుకొచ్చి అవుట్సోర్సింగ్ కింద తీసుకొచ్చి ప్రాసెస్ చేసి తిరిగి వాళ్ళకి ఇచ్చే పరిస్థితి వస్తే ఏదైతే మనం భయపడుతున్నామో ఉపాధి పోతుంది అన్నటువంటిది అది నిజంగా జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పెద్ద యంత్రాలు చిన్న యంత్రాలు కలిగినటువంటి చిన్న ఫ్యాక్టరీల నుంచి అవుట్సోర్సింగ్ కి ఎలాంటి జీడి పిక్కలు కూడా తీసుకోకూడదని ఏ ఫ్యాక్టరీ నుంచి అయినా సరే అవుట్సోర్సింగ్ కింద జీడి పిక్కలు తీసుకుందని ఎడల ఖచ్చితంగా మనం చర్యలు తీసుకుంటామని ఈ విషయాలు కూడా మీరే మాకు తెలియజేయాల్సి ఉన్నది. ఎందుచేతంటే చిన్న ఫ్యాక్టరీలో పనిచేసింది మీరే, పెద్ద ఫ్యాక్టరీలో పనిచేసింది మీరే. ఒకవేళ కానీ ఈ చిన్న ఫ్యాక్టరీ నుంచి అవుట్సోర్స్ నడుపు తెచ్చాడనుకున్నా మీరు వెంటనే చెప్పాలి మాకు.